అన్నదానం గొప్పదని, అన్నార్థుల కోసమే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నామని టీడీపీ యువ నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. శంకర్ ఆధ్వర్యంలో 120 రోజుల నుంచి ఇది నడుస్తోంది. అలాగే పాత బస్టాండ్ వద్ద కూడా 120వ రోజు కొనసాగిస్తున్నారు. మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పలుచోట్ల పేదలకు, నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశమని, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను తిరిగి ఏర్పాటు చేస్తామని తెలిపారు.